ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీలో టికెట్ల లొల్లి కొనసాగుతోంది. ఇప్పటి వరకు చాలా జాబితాలు ప్రకటించినా ఇప్పటి వరకు మంత్రి గొడివాడ అమర్నాథ్ పేరు ఎక్కడా కనిపించలేదు. మరోవైపు ఇప్పటికే మార్చిన ఇన్ఛార్జీలను సైతం మళ్లీ మార్చే యోచనలు అధిష్టానం కనిపిస్తోంది. ఇదే విషయంపై వైవి సుబ్బారెడ్డి బాంబు కూడా పేల్చి కాడను కన్ఫ్యూజ్ చేశారు. ఇప్పటి వరకు ప్రకటించిన వారంతా కేవలం ఇన్ఛార్జీలే అని అభ్యర్థులు కారంటూ కొత్త గందరగోళానికి తెరతీశారు. ఆయన చెప్పినట్టే ఇప్పటికే మార్చిన ఇన్ఛార్జీలను మళ్లీ మార్చే ఆలోచనలో వైసీపీ అధిష్టానం కనిపిస్తోంది. ఇప్పటికే అనకాపల్లి, గాజువాక, పాయకరావుపేట, విశాఖ ఈస్ట్లపై ఇన్ఛార్జీలను ప్రకటించినా మళ్లీ మార్పుపై స్పెషల్ ఫోకస్ చేస్తోంది అధిష్టానం. ఎందుకంటే కొత్త ఇన్ఛార్జీలకు స్థానిక వైసీపీ ఆశావహులు కాడర్ నుంచి నిరసన సెగ తగులుతోంది. మరోవైపు పెందుర్తి, విశాఖ సౌత్, భీమిలి, ఎలమంచిలలో సిట్టింగ్ల మార్పుపైన అధిష్టానం ఫోకస్ చేసింది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ లైవ్ లో అందిస్తారు. ఈశ్వర్, సుజన, ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడిచిన 4.5 ఏళ్ల పాలనకు సంబంధించి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నది అనేది, ఏదైతే నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలని మార్చడం బట్టి అయితే తెలుస్తోంది. విశాఖలో అయితే మాత్రం ఈ పరిస్థితి దారుణంగా ఉందనేది అయితే చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో అరకులో నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చారు. మార్చిన తరువాత అక్కడ తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం అవడంతో మళ్ళీ అక్కడ ఇన్ఛార్జిని మార్చి పరిస్థితి ఉంది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అక్కడ మార్చే పరిస్థితి కూడా మళ్ళీ కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇదైతే మాత్రం స్పష్టంగా తెలుస్తోంది, ఇంతకుముందు మార్చిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరినీ కూడా మళ్ళీ మార్చే అవకాశాలు ఉన్నాయని ప్రకటన చేయడంతో అయితే ఇప్పటికే ఆల్రెడీ మార్చిన చోట చాలా చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ ఈస్ట్లో ఎంపీ ఎంఈవీ సంబంధించి అక్కడ నిరసన వ్యక్తమవుతోంది. అక్కడ ఏదైతే అక్రమాన్ని నిర్మల 2019లో టికెట్ ఆశించి ఓడిపోయిన అక్రమాన్ని నిర్మల సంబంధించిన అనుచరులు అయితే మాత్రం తీవ్ర స్థాయిలో ఎంపీ ఎంఈవీకి సంబంధించి అక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే అనకాపల్లిలో గుడివాడ అమర్నాథ్ని, మంత్రి గుడివాడ అమర్నాథ్ని తప్పించి అక్కడ ఏదైతే మలసాల భరత్ని నియమించారో అక్కడ కూడా ఏదైతే అంటే బహిరంగంగా నిరసనలు వ్యక్తమైపోయినప్పుడు కూడా అక్కడ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంబంధించిన అనుచరులు అయితే మాత్రం అధిష్టాన నిర్ణయంపైనే తీవ్ర ఆగ్రహంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అలాగే గాజువాకలో తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే ఏదైతే తిప్పల నాగిరెడ్డి ఎమ్మెల్యేని అక్కడ కుమారుణ్ణి తప్పించి అక్కడ ఉరుకుటి చంద్రరావుని నియమించారో అక్కడ ఇప్పటికీ కూడా నిరసనలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చంద్రరావుని తప్పించి మళ్ళా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇస్తారా లేకపోతే తిప్పల నాగిరెడ్డికి ఇస్తారా అనే పరిస్థితి అయితే మాత్రం వైవి సుబ్బారెడ్డి నిన్న ఇటీవల చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తుంది. అలాగే చూసుకున్నట్టయితే మాత్రం ఇటు అనకాపల్లి జిల్లా కానీ అటు ఉమ్మ ఏదైతే విశాఖ సిటీ పరిధిలో కానీ, సిటీ పరిధిలో అయితే ప్రస్తుతానికి వాసుపల్లి పైన అయితే మాత్రం ఏదైతే విశాఖ సౌత్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న వాసుపల్లి పైన అయితే మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఆయన ఆ నేపథ్యంలో అతన్ని కూడా అక్కడి నుంచి తప్పించి తాజాగా కొత్త వ్యక్తిని తీసుకొచ్చే ఆలోచన అధిష్టానం చేస్తున్నట్లుగా ఆ నియోజకవర్గంలో ప్రచారం జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆదిపురాజిని మొదట ఇన్ఛార్జిగా తప్పించి కొత్త నియోజకవర్గ కొత్త ఇన్ఛార్జిని వేస్తారని మొదటైతే భావించారు. ఆ తర్వాత మళ్ళా ఏదైతే ఆదిపురాజిని అధిష్టానం పిలిపించి మాట్లాడి ఇన్ఛార్జిగా కొనసాగిస్తున్నప్పటికీ కూడా అక్కడ కూడా మార్చి కొత్త వ్యక్తి పోలా విజయ్ అనే ఒక డాక్టర్ని తీసుకొస్తారనే ప్రచారం కూడా ఆ పెందుర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరుగుతున్నది అనేది చెప్పొచ్చు. అలాగే చోడవరంలో కూడా కర్ణం ధర్మశ్రీని తప్పించి అక్కడ కొత్తగా ఒక మరో వ్యక్తిని తీసుకొస్తారని, దాదాపుగా చూసుకుంటే విశాఖ ఉమ్మడి జిల్లాల్లో ఉన్న 15 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా క్లారిటీ లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జీలకి క్లారిటీ లేదు. అలాగే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్లారిటీ లేకపోవడంతో అన్ని నియోజకవర్గాల్లో ఎక్కువ నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి అయితే గందరగోళం పరిస్థితి అయితే మాత్రం ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల్లో నెలకొందని చెప్పొచ్చు. సూచన Thank you, Ishwar.